ప్రస్తావ ఇచ్చారు. చంద్రబాబు గారిని తక్కువగా విమర్శించారు, లోకేష్ గారిని మిగతా వాళ్ళని విమర్శించారు, బట్ జగన్ని చాలా సీరియస్గా విమర్శించారు అనేటువంటిది. అది వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి ఫీలింగా లేకపోతే మరేదైనా కారణం ఉందనుకుంటున్నారు? కారణం ఏముండి ఉంటుందని నేను అనుకోవట్లేదండి. కారణం ఏముండదు, వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకోవడం జరిగింది. మీరు 18 నెలలు జైల్లో ఉన్నారని ఆయన అన్నాం, అలాగే నాకు 3 భార్యలు లేరని చెప్పి ఈయన అన్నాం. ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ స్థాయికి ఎందుకు వచ్చింది? ఆ విమర్శ వెళ్ళింది అప్పుడు, దాంతోనే అది మరి ఆయన అభిప్రాయం, మా అధ్యక్షుడి అభిప్రాయం ఏంటంటే, యాక్చువల్గా చంద్రబాబుతో విభేదించిన తర్వాత కూడా ఇంత తీవ్రంగా వ్యక్తిగతంగా లేదు ఇద్దరి మధ్యన కూడా, కానీ జగన్కి పవన్కి ఉప్పు నిప్పు లాంటి వ్యవహార శైలి ఉంది. అది ఎందుకని వస్తోంది? అది పార్టీల పరమైనటువంటి ఫీలింగా, వ్యక్తిగతమైనటువంటి ఫీలింగా? వ్యక్తిగతంగా ఇద్దరికీ రావాల్సినంత అవసరం లేదు. మరి ఈయన ఆవేశంగా ఎందుకు తీసుకున్నాడో తెలియదు, కానీ దీనికంటే ఎక్కువగా కూడా రోజున తెలుగుదేశం వాళ్ళు ఈయన విమర్శించడం జరిగింది. 2014లో ఈయన వల్లే వాళ్ళు లబ్ధి పొందారు. నేను ఒకరోజు ఈ ఇంటర్వ్యూలో చూశాను ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మీ పార్టీకి ఆయన ఉపయోగపడ్డారు, మీరు 2014లో ఆయన వల్ల మీరు గెలిచారంటే, పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు, ఆ సినిమాలో అయ్యే యాక్సెస్ ఉంటాడు ఆయననా అని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. నిజానికి భీమిలి నియోజకవర్గం, భీమిలి ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళంతా ఈ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజుని వీళ్ళ విజయం సాధించడం జరిగింది. కానీ ఆయన ఎవరు, ఆయన సినిమాల్లో నటిస్తూ ఉంటాడు ఆయననా అని అంటే అది వ్యంగ్యంగా మాట్లాడినట్టు ఉంది ఆ రోజు. అటువంటివి కూడా చోటు చేసుకున్నాయి. కానీ వాళ్ళ మీద కోపం కాకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోపం ఉండడం జరిగింది. వాస్తవానికి గతంలో టీవీ ఛానళ్ళ ద్వారా కానీ లేకపోతే కార్టూన్లు కావచ్చు, ఇవాళ వైసీపీ ఇక్కడ ఈ పెళ్ళాలనేటువంటి పదాలని వాడడం వ్యక్తిగతం ఒక యాంగిల్లో, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కూడా ఇద్దరి మధ్యన వార్ నడుస్తుంది జనసేనను వైసీపీ మధ్యన. బట్ అప్పట్లో అయితే జనసేనని టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి పదజాలంతో మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి గంట గంటకి మాట్లాడినటువంటిది కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుండి ఉంది. ఆనాడు రానంతటి సీరియస్నెస్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు రావడానికి కారణం ఏమన్నా మీకు ఏమనిపిస్తుంది ఒక లీడర్గా? వ్యక్తిగత కారణాలు ఇద్దరికీ ఉంటాయనేది నాకైతే తెలియదు, ఉండవు. సాధారణంగా ఇద్దరికీ ఉండేటువంటి పరిస్థితి ఏం లేదు. మరి చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని